నువ్వేమైనా అరవింద్ స్వామి అనుకుంటున్నావా? 20 ఏళ్ల క్రితం మొదలైన ఈ మాట ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటుంది. ఎవరైనా హ్యాండ్సమ్ గా ఉన్నానని ఫీల్ అయిపోతుంటే వెంటనే వేసే సెటైర్ ఇది. నోటికి అలవోకగా వచ్చేస్తుంది. ఎందుకంటే తన గ్లామర్ తో అంతగా ఆకట్టుకున్నారు అరవింద్ స్వామి. ఆ గ్లామర్ పుట్టింది ఇవాలే. మణిరత్నం సినిమాలో నటించాలని అందరూ కలలు కంటారు. కానీ తన కెరీర్ ని ఆయన సినిమాతోనే మొదలుపెట్టిన లక్కీ యాక్టర్ అరవింద్ స్వామి. రజనీకాంత్, మమ్ముట్టీ హీరోలుగా నటించిన ఈ చిత్రంలోని మరో కీలక పాత్రకి అరవింద్ ని సెలెక్ట్ చేసుకున్నారు మణి. దందాలు చేసే హీరోల ఆట కట్టించాలనుకునే డిస్ట్రిక్ట్ కలెక్టర్ క్యారెక్టర్, అచ్చమైన ఐఏఎస్ ఆఫీసర్లా కనిపించి మెప్పించారు అరవింద్. ఎవరబ్బా ఇంత కూల్ గా, మరీ ఇంత అందంగా ఉన్నాడు అనుకున్నారంత. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో అడుగు పెడుతూనే అద్భుతమైన విజయాన్ని బ్యాగ్ లో వేసుకున్నట్టయింది అరవింద్ కి. సాధారణంగా హీరోయిన్ల గ్లామర్ గురించి, హీరోల మేనరిజమ్స్ గురించి చర్చలు జరుగుతుంటాయి. కానీ అరవింద్ స్వామి ఇందుకు అతీతం. దళపతి తర్వాత మణిరత్నం డైరెక్షన్లోనే రోజా, బొంబాయి సినిమాలు చేశాడు అరవింద్. ఈ రెండు సినిమాలు కూడా పేట్రియాట్రిక్ టచ్ ఉన్న ప్రేమకథలే. దాంతో అరవింద్ స్వామి పేరు చెబితేనే అమ్మాయిలు ఊహల్లో తేలిపోయేవారు. అతనిలో తమ కలల రాకుమారుడిని చూసుకునేవారు. అలాంటి వాడే కావాలని పట్టుబట్టేవారు. అంత బాగా అరవింద్ పాత్రల్ని మలిచారు మణి. నా చెల్లి రోజావే అంటూ మధుబాలని తలుచుకుని అరవింద్ కుమిలిపోతుంటే ప్రేక్షకులు సైతం ఎమోషనల్ అయ్యారు. ఉరికే చిలక, వేచి ఉంటానే కడవరకు అంటూ కలవరపడుతుంటే అతని కంటే ఎక్కువగా ఆడియన్స్ దిగులు పడిపోయారు. ఆ రేంజ్ లో ఉండేది అరవింద్ స్వామి ఫాలోయింగ్. దళపతి చేశాక వెంటనే రోజా చేసి హిట్ కొట్టిన అరవింద్ స్వామి మళ్ళీ సక్సెస్ అందుకుంది బొంబాయితోనే. ఆ మధ్యలో తీసిన సినిమాలు అంతంత మాత్రమే. బొంబాయి తర్వాత చేసిన సినిమాల విషయంలో కూడా అతనికి మార్కులు పడినంతగా అతడు చేసిన చిత్రాలకు పడలేదు. ఇందిర, మౌనం, దేవరాగం లాంటి వాటికి మంచి చిత్రాలుగా పేరు వస్తే రావచ్చు, కానీ కమర్షియల్గా అనుకున్నంత విజయం సాధించలేదు. మలయాళంలో, బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చినా అంతగా కలిసి రాలేదు. అంతలో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నటనకు దూరమై సుమారు 7 ఏళ్ల తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రీఎంట్రీ ఇచ్చారు. తన మనసుకు నచ్చిన పాత్రలు చేస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ధ్రువ సినిమాలో విలన్ పాత్ర పోషించారు. ఆ సినిమాకి ఆయన ఎసెట్ అని చెప్పొచ్చు. అరవింద్ స్వామి కెరీర్ లోని బెస్ట్ క్యారెక్టర్స్ లో అది ఒకటి. మణిరత్నం తీసిన నవాబ్ లోను కాస్త నెగిటివ్ షేడ్స్ తోనే కనిపించారు. ప్రస్తుతం 5-6 సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు అరవింద్. తన వ్యక్తిగత జీవితంలోనూ చాలా సవాళ్లు ఎదుర్కొన్నారు అరవింద్ స్వామి. 1970లో చెన్నైలో పుట్టారు అరవింద్. నటుడు ఢిల్లీ కుమార్, గాయత్రి ఆయన తల్లిదండ్రులు. అయితే ఫిలాంథ్రపిస్ట్ విడి స్వామి, క్లాసికల్ డాన్సర్ వసంత దంపతులు అరవింద్ ని అడాప్ట్ చేసుకున్నారు. మద్రాస్ లయోలా కాలేజ్లో డిగ్రీ పూర్తయ్యాక యుఎస్ వెళ్లి ఇంటర్నేషనల్ బిజినెస్ లో పీజీ చేశారు అరవింద్. డాక్టర్ అవ్వాలనేది ఆయన కల. శ్రద్ధగా చదివేవారు. పాకెట్ మనీ కోసం మోడలింగ్ చేశారు. అప్పుడే ఓ యాడ్లో అరవింద్ని చూసి తన సినిమాకి తీసుకున్నారు మణిరత్నం. నిజానికి అరవింద్కి ఇష్టం లేదు, కానీ తండ్రి బలవంతం మీద డాక్టర్ డ్రీమ్ను వదిలేసి యాక్టర్ అయ్యారు. అయితే కొన్నాళ్ల తర్వాత తమ ఫ్యామిలీ బిజినెస్ చూసుకోవాల్సి రావడంతో సినిమాలకు దూరమయ్యారు. కానీ నటన మీద అప్పటికే మక్కువ పెరగడంతో తిరిగి కెమెరా ముందుకు రావాలనుకున్నారు. అంతలో మేజర్ యాక్సిడెంట్ అయింది. వెన్నెముకకి దెబ్బ తగలడంతో కాళ్ళు ప్యారలైజ్ అయ్యాయి. కోలుకోవడానికి కొన్నేళ్లు పట్టింది. అలాగే భార్యతో మనస్పర్ధలు తలెత్తాయి. 7 ఏళ్ల పాటు విడివిడిగా జీవించారు. తర్వాత విడాకులతో పూర్తిగా సెపరేట్ అయ్యారు. పిల్లలిద్దరి బాధ్యతని అరవిందే తీసుకున్నారు. కొన్నాళ్లకు అపర్ణ ముఖర్జీని పెళ్లి చేసుకున్నారు. ఇలా జీవితంలో చాలా సవాళ్లను ఎదుర్కొంటూ వచ్చారు అరవింద్. లైఫ్ ఎన్ని మలుపులు తిరిగినా తిరిగి కెమెరా ముందుకే చేరుకున్నారు. ప్రేక్షకుల్ని అలరించడానికే ప్రయారిటీ ఇస్తూ వస్తున్నారు. అదే తనకిష్టం అంటున్నారు. రీసెంట్గా తలైవిలో ఎంజి రామచంద్రన్ పాత్రని అద్భుతంగా పోషించి మెప్పించారు అరవింద్. ప్రస్తుతం మరికొన్ని సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. కాలం మారింది, సినిమా తీరు మారింది, కానీ అరవింద్ స్వామిలో ఇప్పటికీ నాటి గ్లామర్ ఉంది. ఆయన పట్ల ప్రేక్షకుల అభిమానము అలానే ఉంది. అది ఆయన్ని నటుడిగా ముందుకు తీసుకెళ్తూనే ఉంటుంది.